నేనేమంటున్నా అంటే ఆలోచించండి, ఆరేళ్లలో ఒక్క బుడ్డ పైసా పనిచేయనోడు, ఆరేళ్లలో ఒక రూపాయి తెలంగాణకి ఇయ్యనోడు, ఇవాళ ఇస్తాడా? మళ్ళా ఆలోచన చేయండి, ఆగం కాకండి. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి పులగాన్లను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవాలనే కుతంత్రం తప్ప ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఏం చేసినవయ్యా నువ్వు అని గట్టిగా నిలదీస్తే సమాధానం ఉండదు, విషయం లేదు, విషం మాత్రం నిండా ఉన్నది. హిందువులను ముస్లింలను రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి పంచాయతీ పెట్టాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఏం చేసినావంటే చెప్పడు, ఏం చేస్తావు అంటే చెప్పడు. ఏమన్నా అంటే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, గదొక్కటే ఇరక, ఇంకేం తెలియదు. డబ్బల కదా రాలే చుట్టూ డబ్బ 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 సపడొస్తా చూడు, గదొక్కటే లొల్లి. చెప్పు, దమ్ముంటే చెప్పు. ఆరేళ్ళలో ఏం చేసినావు, ఏ బేసిస్ లో ఓటు అడుగుతున్నావు, గెలిపిస్తే ఏం చేస్తావు చెప్పు. మోడీ గారిని అడిగి ఏమైనా పైసలు తెస్తావా, ఏం చేస్తావు, నీతో ఏమవుతుంది? ఏమి కూడా కాదు. వాళ్ళతో ఊదు కాలది, పీరు లేవది. మళ్ళా తెలంగాణ ముందుకు పోవాలంటే, హైదరాబాద్ పచ్చగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే, కంపెనీలు రావాలంటే, మన పిల్లల కొలువులు రావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, ఖచ్చితంగా ఒక కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ వల్ల తప్ప ఈ పొలిటికల్ టూరిస్టుల వల్ల కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. మోడీ గారు అంటారు, మోడీ గారు ఏమంటున్నారు ఈ మధ్యన, వోకల్ ఫర్ లోకల్ అంటుండు. నేను కూడా గదే అంటున్నాను, నేనేమైనా వేరే అంటున్నా? తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? నేను గదే అంటున్నా. గల్లీ పార్టీ కోటేస్తారా, ఆ లొల్లి లొల్లి ఢిల్లీ పార్టీ కోటేస్తారా ఆలోచించుకోండి, లేదా ఆ కిరికిరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా ఆలోచించుకోండి. ఎవరితోని ఏమవుతుందో ఆలోచన చేసి ఓటేయండి తప్ప ఆగమాగం కాకండి. అరే మీ లొల్లి బంద్ చేయరు భయ్, నీ దండం పెడతా, నీ దండం పెడతారా భయ్ వాళ్ళకు? నేనేమంటున్నా, గంత జోష్, ఆ జోష్ అంతా 1 తారీఖు దాకా బాగా ఆగబట్టుకో, ఆ రోజు గుద్దిడిచిపెట్టు, అప్పటిదాకా ఆగు. నేనేమంటున్నా అంటే, చాలా మాటలు చెప్పిర్రు వాళ్ళు, నల్లధనం తెస్తా అన్నారు, నరికిండ్రు, వచ్చిందా నల్లధనం? నల్ల చట్టాలు మాత్రం తెచ్చిర్రు రైతుల కొంప ముంచేటి. చెప్పుకుంటే పోతే చాలున్నాయి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు పిల్లలకు, ఇచ్చిండా? నేను అడుగుతున్నా ఈరోజు ఉప్పల్లో ఉన్న మా తమ్ముళ్ళు, హైదరాబాద్కు ITIR వస్తే యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళు దిగిపోతూ దిగిపోతూ, ITIR అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పోయేటప్పుడు దాన్ని రద్దు చేసింది ఎవరు? నరేంద్ర మోడీ కాదా? మరి ఇలా పిల్లలను రెచ్చగొట్టుడు తప్ప ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా? 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు మొన్న కరోనా వచ్చినాక. నేను ఒక్కటే అంటున్నా ఈరోజు, కిషన్ రెడ్డి గారు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, పేదల పట్ల ప్రేమ ఉంటే, మేము 10,000 రూపాయల చొప్పున ఎవరికైతే మేమిచ్చిన మో పైసలు వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా, 6.5 లక్షల లిస్టు మీకు పంపిస్తా. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఏం చేయి, 25,000 రూపాయల చొప్పున రేపు తెల్లారి ఇప్పి, మొత్తం పైకెళ్ళి తెప్పి చెప్పి, నేను మీరు ఒకవేళ గిన్న పైసలు ఇప్పిస్తే మీరు దీపాలు వెలిగియమంటే దీపాలు వెలిగిస్తాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, పల్లాలు పట్టుకొని డబ 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 వాయించమంటే వాయిస్తాం, డాన్స్ చేయమంటే డాన్స్ కూడా చేస్తాం పక్క. పైసలు ఇప్పి, ఇప్పియకుండా మాట్లాడకు, ఇప్పియకుండా గల్లీకి, హైదరాబాద్ గల్లీకి వచ్చి ఓట్లు అడగకు. ఇంకా చిల్లర పని ఏంటంటే వాళ్ళు చేసేది, మీరు చూడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు టీవీలలో. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే వారం రోజుల పాటు మీరు దయచేసి టీవీలలో సీరియళ్ళు సినిమాలు చూడకుర్రి, బీజేపీ వాళ్ళని చూడుర్రి, కావలసినంత వినోదం వాళ్ళే వంచుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు, ఇదట ఈ హైదరాబాద్ ఎలక్షన్ అట బిన్ లాడెన్కు, బాబర్కు, ఇంకా వాడెవడు ఉన్నాడు అక్బర్ అట, వానికి దేశభక్తులకు పోటీట. ఈ అక్బర్ ఎవడు, బిన్ లాడెన్ ఎవడు, బాబర్ ఎవడు, వాడెక్కడికెళ్ళి వచ్చిండు హైదరాబాద్ ఎలక్షన్లా, వానికి మనకేం సంబంధము, ఈ బల్మీట్కి సంబంధం అటగట్టుడైంది నాకు అర్థమే కాదు. మొన్నటిదాకా మేయర్ ఎవరు? ఇగో మీ బొంతురామ్మోన్ మీరు గెలిపిస్తే చెర్లపల్లి నుంచి మేయర్ చేసుకున్నాం. ఆ పిచ్చి ఆయన మాట్లాడతాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంకు మేయర్ ఇస్తారు, మాకేమైనా పిచ్చిలేసిందా గాలకి ఇచ్చినందుకు? మొన్న రామ్మోహన్ చేసుకున్నాం, రేపు ఇంకెవరినో చేసుకుంటాం మీరు గెలిపిస్తే. టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు మేయర్, వేరే వాళ్ళు ఎందుకు అవుతారు? కాబట్టి ఈ అడ్డగోలు మాటలు, అడ్డగోలు కథలు కాదు, వాళ్ళు రెచ్చగొట్టే మాటలు చెప్తే వాటికి అనవసరంగా ఆగం కాకండి. ఉద్వేగాలు కాదు, ఉద్యోగాలు ముఖ్యం, మతం కాదు జనహితం ముఖ్యం, మన నినాదం విశ్వనగరం, వాళ్ళ విధానం
విద్వేష నగరం ఎట్టి పరిస్థితుల్లో మతాల మధ్యన చిచ్చు పెట్టాలన్నది వాళ్ళ విధానం. కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలనేది మన విధానం. అందుకే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ ఒకటి నాడు ఎవరికి ఓటేస్తే మన బతుకులు బాగుపడతాయో, ఎవరికి ఓటేస్తే హైదరాబాద్ నగరంలో పేదవాడు బాగుంటాడో, ఎవరికి ఓటేస్తే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందో, ఆ కేసీఆర్ గారి నాయకత్వానికి కారు గుర్తుకి ఓటేసి పావని రెడ్డి గారిని, బొంతు శ్రీదేవి గారిని, స్వర్ణరాజ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి బల్దియాకు పంపండి. మీ అందరి ఆశీర్వాదంతో హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మాటిస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇంకొక మాట గౌరవనీయులు, మా ఏఎస్ రావు నగర్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారు, కాసం మహిపాల్ రెడ్డి గారు, సప్పిడి శ్రీనివాసరెడ్డి గారు, ఏనుగు సీతారాం రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను హామీ ఇస్తా ఉన్నాను ఈ వేదిక నుంచి, మహిపాల్ రెడ్డి మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు, మన రామారావు గారు కూడా విశేషంగా మన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు. వారి సేవలను పార్టీ తప్పకుండా గుర్తించి గౌరవించుకుంటాం, వారికి తగిన విధంగా గౌరవం ఇచ్చుకుంటాం. అదే రకంగా చెర్లపల్లి నుంచి శివగౌడ్ గారు, మహేష్ గౌడ్ గారు, అనుముల నరసింహారెడ్డి గారు, వీరు కూడా శివగారు సీనియర్ నాయకులు, మహేష్ గారు ఉత్సాహవంతుడు. మా సోదరుడు బండారి లక్ష్మారెడ్డి గారు ఎక్కడన్నారో కానీ వారికి కూడా, బండారి లక్ష్మారెడ్డి గారు వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. తాడూరు శ్రీనివాస్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మహేష్ని, శివాని వీళ్ళందరినీ కూడా పార్టీ గుర్తించి గౌరవించి వారికి కూడా సమున్నతంగా సత్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తుకే, మీరు గట్టిగా చెప్పకపోతే నేను ఓనిడికెళ్ళి, మీ ఇష్టమిగా కారు గుర్తుకే.